నాపై నమ్మకం ఉంచి నన్ను గెలిపించిన వార్డు ప్రజానికానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ముప్పై ఒకటవ వార్డు టీడీపీ కార్పొరేటర్ వానపల్లి రవికుమార్ అన్నారు కార్పొరేటర్గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా శుక్రవారం వార్డు పరిధిలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు గాజుల వీధిలో ప్రారంభమైన ర్యాలీ స్పింగ్ రోడ్ పోలీస్ బ్యారేగ్స్ సూర్యాబాగ్ సరస్వతి పార్క్ కనకర దిబ్బ ఎల్లమ్మతోట వీధి కృష్ణా గార్డెన్స్ డాబా గార్డెన్స్ మెయిన్ రోడ్ లలితా కాలనీ అమ్మోరు వీధి తదితర ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తీన్మార్ శబ్దాలు చేసుకుంటూ మందుగుండు సామాగ్రి కాల్చుతూ అభిమానుల కేరింతలు డాన్సుల నడుమ అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో సాగింది మహిళలు హారతులు పట్టి బ్రహ్మరథం పలికారు ఈ సందర్భంగా వానపల్లి రవికుమార్ మాట్లాడుతూ నేను చేస్తున్న సేవా కార్యక్రమాలను మెచ్చి ఓటర్లు నాకు పట్టం కట్టారని వారు నా మీద ఉంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారని పార్టీ ఆదేశానుసారం వార్డు పురోగభివృద్దికి కృషి చేస్తానని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు జీవీఎంసీ పరిధిలో ముప్పై ఒకటో వార్డును అత్యుత్తమ వార్డుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు వార్డులో నెలకొన్న అపరికృత సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు మంచినీటి సరఫరా పైపు లైన్ మరమ్మతులకు గురయ్యాయని వాటి స్థానంలో నూతనంగా డిజిటల్ పైప్ లైన్ వేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు వార్డు ప్రజానికానికి అందుబాటులో ఉండే విధంగా అధునాతన వసతులతో కూడిన కళ్యాణ మండపం నిర్మిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు సారిపల్లి మహేష్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు